స్పష్టంగా నమ్ముతా ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్పుల భారం చాలా పెద్ద ఎత్తున ప్రజల పైన పడి భరించలేనంత స్థాయిలో ఉన్నాం. దీనికి సంబంధించి గతంలో అనేక సార్లు శాసనసభలో బయట కూడా ప్రభుత్వాన్ని నిలదీసి అప్పులకు సంబంధించి సమగ్రమైనటువంటి సమాచారాన్ని ప్రజలకు తెలియజెప్పాలని చేసిన ప్రతి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం బయటికి రాయనికుండా దాయటం కోసం చేసే ప్రయత్నం చేసుకుంటూ వచ్చింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులు స్పష్టంగా నమ్ముతా ఉంది 86,804 కోట్లు డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్పి లిమిట్స్ లో తీసుకున్నటువంటి లోన్లుగా చూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్స్ సృష్టించి గ్యారంటీ ఇచ్చి కార్పొరేషన్స్ ద్వారా తీసుకున్నటువంటి అప్పులు ఇరిగేషన్ పేరు మీద ఇచ్చినటువంటి గ్యారంటీస్ 47,152 కోట్లు, మిషన్ భగీరథకి 25,000 కోట్లు, ఇతర కార్పొరేషన్లకి ఇచ్చినటువంటి గ్యారంటీ తెచ్చినటువంటి అప్పులు 32,847 కోట్లు, మొత్తంగా 1,05,000 కోట్లు గ్యారంటీస్ రూపేణా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ లో గతంలో ఇప్పటివరకు చేసిన 286,804 కోట్లు ప్లస్ ఈ 105,000 కోట్లు కలిపితే ఇప్పటికీ 386,000 కోట్లు 386,000 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనలందరినీ తాకట్టు పెట్టి తీసుకొచ్చినటువంటి అప్పు. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రెండు సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వ అప్పుని 500,000 కోట్లకి చేర్చబోతా ఉంది. ఇప్పుడున్నటువంటి ఎఫ్ఆర్బిఎం లిమిట్ ప్రకారం తెచ్చుకున్న అప్పులతో పాటు అదనంగా వీళ్ళు చేసేటువంటి అప్పులు ఇవి కాదన్నట్టు హరీష్ రావు గారు ఈ మధ్య 4% ఎఫ్ఆర్బిఎం లిమిట్ ని 5% పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్తున్నాడు. అంటే అదనంగా సంవత్సరానికి ఇప్పుడున్న 50,000 కోట్ల అప్పు కాకుండా ఇంకో 10,000 కోట్లు అంటే సంవత్సరానికి 60,000 కోట్ల దాకా వెసలుబాటు అప్పు తెచ్చుకోవటానికి ఒక కార్యక్రమానికి వాళ్ళు తెరలేపుతా ఉన్నారు. సో ఈ విధంగా చేసుకుంటూ పోతే రాష్ట్ర ప్రభుత్వం 2023-24 కల్లా అక్షరాలా 500,000 కోట్లకు పైబడి అప్పు మనందరి మీద పడబోతాం. ఇవి కాకుండా ఈ అప్పులు కట్టడానికి వడ్డీ కట్టడానికి ఆదాయం లేకుండా మళ్ళీ అప్పులు తీసుకొచ్చి ఆ అప్పు కట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం. ఇవి కాకుండా గత ప్రభుత్వాలు అందించి వచ్చినటువంటి ఈ భూముల అమ్మకానికి కూడా తోడైతే అటు అప్పులు ఉన్న ఆస్తుల అమ్మకం మొత్తం కలిపితే 2023-24 కల్లా రాష్ట్రం మొత్తం దివాలా తీసి ఏమీ మిగలకుండా పోయేటువంటి ప్రమాదం రాష్ట్ర ప్రజల పైన పెనుభారంగా కాబోతా ఉంది. అందుకోసమే ఈ ఆక్షన్ చేసేటువంటి భూములకు సంబంధించిన వాటి సమగ్ర సమాచారం అంతా ప్రజలకు తెలియజెప్పి ఈ ఆక్షన్ ని ఆపాలని సిఎల్పి అడ్డుకోవాలని సిఎల్పి నిర్ణయం చేయడం జరిగింది. అట్లాగే ఈ ప్రభుత్వాన్ని సిఎల్పి మరొక స్పష్టమైనటువంటి డిమాండ్ కూడా చేస్తా ఉంది. ఒక శ్వేత పత్రం ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్పులు, ఇప్పటివరకు అమ్మినటువంటి భూములు, అమ్మటానికి ప్రయత్నం చేస్తున్న భూముల సమగ్రమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రజలకి ఒక శ్వేత పత్రంగా అనౌన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చాలా స్పష్టంగా చెప్తాం.
ఈ భూములతో పాటు గతంలో శాసనసభ ద్వారా కాంగ్రెస్ శాసనసభ పక్షం, శాసన మండలి ద్వారా కాంగ్రెస్ శాసనసభ పక్షం ప్రయత్నం చేసి ఆపినటువంటి మియాపూర్ భూములు నయీం పేరు మీద రిజిస్ట్రేషన్ అయినటువంటి భూములు, ఆయన సంబంధించినటువంటి అక్రమంగా సంబంధించిన భూములు, వీటన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ భూములు ఎక్కడ ఉన్నాయి, ఎంత సురక్షితంగా ఉన్నాయి అనేటువంటి సమాచారాన్ని కూడా స్పష్టత ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా కోరటం జరుగుతోంది. ఆపటం కోసం ముందుగా గౌరవనీయులైనటువంటి గవర్నర్ గారిని సిఎల్పి పక్షాన కలిసి ఈ భూముల అమ్మకాన్ని ఆపాలని, వారికి ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన ఇవ్వాలని చెప్పి సిఎల్పి డిసైడ్ చేసింది. అట్లాగే ఆక్షల కోసం తయారు చేసినటువంటి భూములు సందర్శించి అక్కడ నుంచే మీడియాతో మాట్లాడుతూ ఆ భూములను కాపాడటం కోసం రాష్ట్ర ప్రజలకు సమగ్రమైనటువంటి సమాచారం ఇవ్వాలని కూడా నిర్ణయం చేసింది. పొరపాటున మేము ఇన్ని చేస్తున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ఆక్షన్కి వెళ్ళాలని ప్రయత్నం చేస్తే ఆక్షన్ జరిగేటువంటి ప్రాంతానికి మేము వెళ్ళి అడ్డుకోవటం కోసం కూడా సిఎల్పి చేయాలని నిర్ణయం చేస్తుంది. అలాగే ఆక్షన్లో ఎవరైనా, మేము ఇంత చెప్తున్నప్పుడు కూడా దురదృష్టవశాత్తు ఎవరైనా భూముల్ని కొనదాం, ఆక్షన్లో పాల్గొందాం అనే ఆలోచనతో ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళందరికి కూడా ముందుగానే సిఎల్పి పక్షాన హెచ్చరిక కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా హెచ్చరిక చేయదలుచుకున్నాం. 2023-24లో కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుంది, రాష్ట్రాన్ని పాలనలోకి వచ్చిన తర్వాత ఈ ఆక్షన్ చేసినటువంటి మీరు కొన్న భూములన్నీ సేల్స్ని తిరిగి క్యాన్సిల్ చేసి రాష్ట్ర ప్రజలకి ఉండేటట్టుగా కూడా నిర్ణయం చేస్తామని కూడా ఈ సందర్భంగా ముందుగానే ఈ భూములు కొనాలనుకునేటువంటి ఆక్షన్లో పాల్గొనే అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ముందుగానే మేము సమాచారం ఇస్తున్నాం. దయచేసి ఎవరు కూడా ఇటువంటి భూముల్లో పాల్గొనొద్దని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. అట్లాగే హైదరాబాద్ చుట్టూ, రంగారెడ్డి జిల్లాల చుట్టూ, లేకపోతే మిగతా ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ ఇతర ప్రభుత్వాలు కానీ పేదలకి ఇచ్చినటువంటి ఎస్ఐఎల్ ల్యాండ్స్ ని ప్రభుత్వాలు ఎరుక్కి తీసుకొని ఆక్షన్ చేసి సొమ్ము చేసుకోవాలనే ఆలోచన కూడా చేస్తా ఉన్నాయి. వాటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ అన్ని చర్యలు చేస్తూ ఈ భూముల అమ్మకాన్ని ఆపటం కోసం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా ఒక కార్యాచరణ ప్రణాళికను తీసుకొని ప్రజలందరికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులపైన మన ఆస్తులను అమ్మేటువంటి కార్యక్రమాన్ని ప్రజలకి వివరించి ఈ రాష్ట్రాన్ని మనకై మనమే కాపాడుకోవాలనేటువంటి ఒక ఉద్యమాన్ని నిర్మించాలని కూడా కాంగ్రెస్ శాసనసభ పక్షం నిర్ణయం చేసింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులపైన ఎన్కే సింగ్ గారు ఫైనాన్స్ కమిషన్ ద్వారా వారు చాలా స్పష్టమైనటువంటి హెచ్చరిక కూడా రాష్ట్రానికి చేశారు. ఎడాపెడా తీసుకొస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న అప్పులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. ఈ అప్పుల వలన జవాబుదారీతనం కూడా లేదు, తెచ్చిన అప్పులు కూడా ఇష్టానుసారంగా అక్రమంగా ఖర్చు పెడతా ఉన్నారు అని వారు స్పష్టంగా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. దయచేసి ఈ ఆస్తులు మనై, ఈ రాష్ట్రం మనది, హైదరాబాద్ లో ఉన్నటువంటి వనరులు అన్నింటినీ
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ ఆస్తుల్ని కాపాడుకోవటం కోసమే ఈ ఆస్తులు వనరుల ద్వారా వచ్చేటువంటి ఆదాయంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు వారి అవసరాలు తీర్చుకోవటం కోసమే ఈ ఆస్తులను కాపాడుకోవాలని చేసే ప్రక్రియలో భాగంగా వాటిని సమకూర్చిన వైరాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమ్మి అడ్డగోలుగా దోపిడీ చేయాలని చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇటువంటి అమ్మకాలు జరుగుతూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుందనే ఆలోచనతోనే ఈ వనరులు ఆస్తులన్నీ తెలంగాణ ప్రజలకే ఉండాలి, అమ్మకాలు సరైనది కాదు అని చెప్పి ఆనాటి కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణ నాయకత్వం వాటిని వద్దని చెప్పి వీటన్నిటిని ఆపటానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే సరైన మార్గమని ఆలోచన చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలి ఇవ్వాలి అని చెప్పి మా అధినాయకురాలు సోనియా గాంధీ గారిని ఒప్పించి తెలంగాణ తెచ్చింది కూడా వీటన్నింటినీ కాపాడటం కోసమే. మాతో పాటు ఇప్పుడు అధికారంలో ఉండి ఆనాడు ఉద్యమ పార్టీగా చెప్పుకున్న టిఆర్ఎస్ పార్టీ కూడా ఆ భూముల అమ్మకాన్ని ఆనాడు పూర్తిగా వ్యతిరేకించింది. ఆనాడు వ్యతిరేకించినటువంటి టిఆర్ఎస్ పార్టీ మరి ఈరోజు ఏ రకంగా పెద్ద ఎత్తున అమ్మకాలను తెరలేపి రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా భవిష్యత్ తరాల అవసరాలకి ఏమీ మిగల్చకుండా ఒక హాస్పిటల్కి కానీ ఒక పాఠశాలకు కానీ ఒక కళాశాలకు కానీ లేకపోతే ఒక పరిపాలనా సంబంధమైన అవసరాలకు కానీ ఇతరత్ర ఏ ప్రభుత్వ ప్రజల అవసరాలకి సెంటు భూమి కూడా లేకుండా చేయాలి. అవసరమైన మేరకు ఉన్నటువంటి 2 సంవత్సరాల్లో సాధ్యమైనంత మేరకు రాష్ట్ర ప్రభుత్వ వనరులు దోచుకోవాలని చేసేటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాన్ని పూర్తిగా ఎండగట్టి అడ్డుపడి ఆపాలనేటువంటి నిర్ణయం సిఎల్పి పక్షాన ఈరోజు చేయటం జరిగిందని చెప్పి మీడియా మిత్రులందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈ సిఎల్పి సమావేశంలో పాల్గొన్నటువంటి గౌరవ సభ్యులు పెద్దలు శాసనమండలి సభ్యులు జీవన్ రెడ్డి గారు, శాసన సభ సభ్యులు శ్రీధర్ బాబు గారు, సీతక్క గారు, జగ్గారెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు అందరూ కూడా ఏకగ్రీవంగా ఈ అంశాలన్నింటినీ నిర్ణయం చేసి రిజల్యూషన్ పాస్ చేసి వీటన్నింటినీ నేను చెప్పిన అంశాలన్నింటినీ కూడా ఒక కార్యాచరణ ప్రణాళికగా అనౌన్స్ చేయటానికి చేయమని చెప్పి సిఎల్పి లీడర్గా నాకు చెప్పటం ఈ అంశాలన్నీ కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం.